పిప్లే అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో రమావతి అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకి ఒక్కగానొక్క కొడుకు పేరు విక్కీ. సిటీలో ఉంటున్నాడు. అందుకే రమావతి గ్రామంలో ఒంటరిగా ఉండేది. ఒకరోజు ఆమెకి తన కొడుకు నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తనతో పాటు ఊరికి తీసుకెళ్లేందుకు కొడుకు రేపు వస్తున్నాడు అని రాసి ఉంది. అది చదివిన రమావతి చాలా సంతోషించింది. ఇక ఉదయాన్నే విక్కీ గ్రామానికి చేరుకుని అతనితో పాటు ఆమెను కూడా నగరానికి తీసుకొస్తాడు. ఇంటికి చేరుకోగానే విక్కీ భార్య మిలి తన అత్తగారి పాదాలను తాకింది. అప్పుడే పింకీ సోను డాడీ డాడీ అంటూ అరుస్తూ ఉన్నారు. మరియు రమావతిని కౌగిలించుకున్నారు. హాయ్ నాన్నమ్మ, ఈరోజు నాన్న నిన్ను ఇక్కడికి తీసుకొస్తున్నానని చెప్పారు. మేమిద్దరము ఉదయం నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము. పింకీ సోనూను చూసిన రమావతి సంతోషంతో ఇద్దరిని దగ్గరికి కౌగిలించుకుంది. పిల్లలిద్దరూ కూడా తన నానమ్మని చేయి పట్టుకుని లాగి వాళ్ళ గదిలోనికి తీసుకెళ్లారు. అత్తయ్య ఇన్ని రోజులు అక్కడ ఒంటరిగా ఉన్నారు, ఇక నుంచి మనతో పాటే ఉంటే చాలా సంతోషంగా ఉంటారు కదండి. ఉంటారు గానీ ఇన్ని రోజులు ఊర్లో అలవాటు పడ్డ అమ్మకి ఒకేసారి సిటీలో అంటే కష్టంగా ఉంటుందేమో. అయ్యో దయచేసి మీరేం చింతించకండి, అత్తయ్యని విసుగు తెప్పించకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? అలా మొదట్లో మిని రమావతిని బాగానే చూసుకునేది. ఒకరోజు వంటగది నుంచి మిని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయ్యో అరే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నాము? అయ్యో నడుము చచ్చిపోయింది అత్తమ్మా, చాలా నొప్పిగా ఉంది, అస్సలు భరించలేకపోతున్నాను. అలా గిన్నెలు కడుగుతున్నానో ఏమో, ఏమైందో తెలీదు, సడన్ గా నడుము పట్టేసింది. సరే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను ఇదంతా శుభ్రం చేస్తాలే అమ్మా. సరే అత్తయ్య, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటూ మిలి వెళ్ళిపోయింది. ఇదంతా మిలి కావాలని చేస్తుంది. ఆమెకి వెన్నులో నొప్పి లేదు, ఏదీ లేదు. ఆమెకి ఒక ఉచిత పని మనిషి కావాలి. అందుకనే ఆమె తన అత్తగారిని ఊరు నుంచి నగరానికి పిలిపించుకుంది. ఇక్కడ రమావతి తన పనంతా ముగించుకుని తన గదిలోకి వెళ్లి పడుకుంది. అప్పుడే పింకీ సోను అక్కడికి వచ్చి అరే ఏంటమ్మా ఈరోజు ఇంకా నిద్రపోలేదా? లేదు నానమ్మా, మీరు మాకు కథ చెప్పాలి, మీకు చాలా కథలు తెలుసని నాన్నెప్పుడో చెప్పారు. అందరి అమ్మమ్మలు నానమ్మలు ఎన్ని కథలు చెప్తారో తెలుసు కదా, ఈ రోజు నువ్వు కథ చెప్పాలి, మేం పడుకోవాలి. సరే సరే చెప్తాలేండి. అలా పింకీ సోను కథ వింటూ నానమ్మ దగ్గరే హాయిగా నిద్రపోయారు. రమావతి కూడా పిల్లల్ని ఎంతో ప్రేమతో నిద్రపోయేలా చేసింది. మరుసటి రోజు మిని మళ్ళీ జబ్బు పడినట్లు నడుస్తూ ఉంది. అబ్బా తల తల నొప్పి పగిలిపోతుంది దేవుడా, అయ్యో. అరే ఏం జరిగింది మిని, నీకు బాగోలేదు కదమ్మా? అత్తయ్య ఈరోజు నా తల చాలా నొప్పిగా ఉంది, ఇంట్లో పనేమో అలాగే మిగిలిపోయి ఉంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. అయ్యో నువ్వు అలా ఉండమ్మా, ఈ పనులన్నీ నేను చేసేస్తా కదా, నువ్వు మందేసుకొని వెళ్ళి పడుకో తల్లి. సరే అత్తయ్య. అలా మనసులో నవ్వుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా ఇది అద్భుతంగా వర్కౌట్ అయింది, ఉచిత పని మనిషి దొరికినట్లే, ఇప్పుడు బిందాస్ గా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మాటలన్నీ పింకీ సోను వినేశారు. సోను మమ్మీ నానమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు. అవును చూస్తూ ఉంటే పని కోసమే అమ్మ నానమ్మని ఇక్కడికి పిలిపించుంటుంది. ఈ మాటలన్నీ పింకీ సోనులు వాళ్ళ నాన్న రాగానే చెప్పేశారు. ఆ మాటలు విన్న విక్కీ వెంటనే కోపంగా మిని దగ్గరికి వెళ్ళి, మిని నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా, నీకు మా అమ్మ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు, నీకు ఒక పని మనిషి కావాలి, అది కూడా స్వతంత్ర పని మనిషి కావాలి, అందుకే అమ్మని అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించుకున్నావు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు, నేనెప్పుడు అత్తయ్య గురించి అని ఆలోచించనే లేదే. అమ్మా నానమ్మ గురించి నువ్వు గదిలో మాట్లాడుకున్నవన్నీ మేము వినేశాం తెలుసా, రోజు అనారోగ్యం గురించి మాయ మాటలు చెప్పి నువ్వు నానమ్మ చేత ఇంటి పనులన్నీ చేయిస్తున్నావు. ఏంటి నీది, ఇది నీ దగ్గర నుంచి ఊహించనే లేదు తెలుసా. అమ్మా నేను కూడా పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాను కదా, మీ కొడలు కూడా ఇలా చేస్తే నీకు ఎలా ఉంటుంది? చిచి నీతో నేను ఇంకుండలేను, ఇప్పుడే నేను పిల్లలు మా అమ్మతో కలిసి ఊరెళ్ళిపోతాము, నువ్వు ఇక్కడ ఒక్కదానివే హాయిగా ఉండు. అయ్యో విక్కీ నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను విక్కీ, నన్ను విడిచిపెట్టి మీరెక్కడికి వెళ్ళొద్దు, చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి క్షమించు. అరే తన తప్పుకి పశ్చాత్తాప పడుతుంది కదరా, తన్ని క్షమించరా, ఇంకెప్పుడు అలా చేయదులే. రమావతి కోరిక మేరకు విక్కీ మినీని క్షమించాడు. ఆ రోజు నుంచి మినీ తన అత్తగారిని బాగా చూసుకోవడం ప్రారంభించింది. పాటలు పాడే అత్తాకోడళ్ళు సరిగమల సంసారం. ఒక ఊర్లో సుశీల అనే ఆవిడ ఉండేది. వాళ్ళ అమ్మా నాన్న ఆవిడికి ఏమంటూ ఆ పేరు పెట్టారో గాని ఆమె పాటలు పాడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా పాటే, ఆమె నోటి వెంట మాటలు రావు, పాటలే వస్తాయి.
ఆమెకి ఒక్కడే కొడుకు పేరు బాలు ఆమెకి పాటల మీద ఉన్న ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టుకుంది ఆమె భర్త వేణు సుశీల ఎంత చెప్తే అంతే అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజు ఉదయం చేతిలో గరిట పట్టుకొని హాల్లో కూర్చున్న భర్త దగ్గరికి వచ్చి ఏమండో ఈ శ్రీవారు ఏంటి ఫిను కావాలి అది నాకు చెప్పేస్తే నేనెళ్ళి చేస్తాను ఏం పాటలే నీ వల్ల ఇంట్లో రేడియో లేదు టీవీలో పాటలు లేవు అసలు నీకు ఇదేం అలవాటే మాటల్ని కూడా పాటల్లా పాడతావు మారవానే నువ్వు ఇంకా మారను మారను మారితే ఎట్టాగయ్యా మారితే సాగదు నా దినచర్య అది నీకు తెలుసయ్యా అబ్బా అయినా నిన్నని కాదే పెళ్లి చూపుల్లో అమ్మాయి పాటలు పాడుతుందా అని అడిగినప్పుడు నాకుండాలే బుద్ధి అప్పుడు పాడితే చక్కగా అనిపించింది అప్పుడు మొదలు పెట్టి ఇప్పటిదాకా పాడుతూ ఉంటే చాలా చెత్తగా ఉందే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవయ్యా నువ్వు చెప్పే మాట ఎంత వరకు నిజమయ్యా అని ఏడుస్తూ ఉంది అది చూసి వేణు వామ్మో నువ్వు ఆ ఏడుపు ఆపు ఏడుపులో కూడా పాడుతున్నవేందే నీకో దండమే వెళ్ళి నీకేది చేయాలనిపిస్తే గర్జయ్యి తింటాను సుశీల అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది ఇలా సుశీల ప్రతి మాటని పాటలా పాడుతూ ఉండేది రోజులు గడుస్తూ ఉన్నాయి వేణు తన కొడుకు బాలుకి పెళ్లి చేసి చిత్ర అనే అమ్మాయిని ఇంటికి కొడలుగా తెచ్చుకున్నాడు ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు నాన్నా అమ్మకున్న పాటల పిచ్చి మీ కొడలికి లేదు తెలుసా అవును ఒకవేళ ఉంటే ఇంట్లో సంసారాలకి బదులు సంగీత కచేరీలు ఉండేటివిరా అని అంటూ ఉండగా సుశీల వచ్చి ఎక్కడ 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 ఉంది కోడలు నాకు టీలు టిఫిన్లు చేసి పెట్టాలి రమ్మను అని పాడుతూ ఉంది ఆ పాట విని తండ్రి కొడుకులు మళ్ళీ ఆశ్చర్యపోయి అమ్మా ఆ పాటలు పాడడం ఆపే అసలే అది ఇంటికి కొత్త నీ పాటలు విని భయపడి పారిపోతుందేమోనే నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నువ్వు పాడితే లోకమే మూర్చపోద్దే నువ్వు ఆడితే భూమే బద్దలవునే అని బాలు రివర్స్ లో పాడాడు సుశీల షాక్ అంతలోనే సుశీల కోడలు చిత్ర వచ్చింది కోడల్ని చూడగానే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాట పాడింది తండ్రి కొడుకులు ఇద్దరు షాక్ చిత్ర ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసింది బాలు గుటకలు మింగుతూ అది అది మా అమ్మకి ఏదైనా పాడుతూ చెప్పడం అలవాటు నువ్వు కంగారు పడకు అని అన్నాడు ఆ మాట వినగానే చిత్ర కళ్ళల్లో ఆనందం అత్తకి కొంచెం దగ్గరగా వస్తూ చిత్రం బలారే విచిత్రం అయ్యారే విచిత్రం మీకు నాకు ఉన్నది ఒకే అలవాటు నేను కూడా పాడతాను మీదొట్టు చిత్రం అని పాట పాడుతూ చెప్పింది ఆమె పాడడం చూసి తండ్రి కొడుకులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు సుశీల మాత్రం నవ్వుతూ నాలకు నా ఇంటికి వెలుగొచ్చే నా పాట కోతోడు పోతోడు తెచ్చిపెట్టే పొట్టేళ్ళు కోసి పండగనే చేసుకుందాం అని ఇద్దరు పాడుకుంటూ ఉండి మధ్యలో బాలు చస్తే ఏ గొడవ లేదు చస్తే ఏ గోళా లేదు ఉంటే ప్రతిరోజు చస్తాము ఓ నాన్న ఇంకా ఇక్కడే కూసుమేంది పదా లే నడు నడు అని అంటూ బయటికి వెళ్ళబోతూ ఉండగా చిత్ర నేనేమి తప్పు చేశాను మీకెందుకంత కోపము వదిలేసి నన్ను వెళ్ళిపోతే ఎలా ఉండు 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 అని ఏడుస్తూ పాడింది ఆ పాటకి వేణు నువ్వు ఈ పాటలు పాడడం మానేయ్
ఇప్పటికిప్పుడు మానేయమంటే చాలా కష్టములే. కొద్దిగా కొద్దిగా మానేస్తూ ఉంటాలే అండి అని పాడింది. వేణుకి చాలా చిరాకొచ్చి, నానా పోదాం పదా, ఇక్కడే ఉంటే వీళ్ళ పాటలతో నా బుర్ర పడేయేలా ఉంది, గట్లా పొలానికి పోయి చల్లగాలి పీల్చుకొద్దాం పా అని అనుకుంటూ నాన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వాళ్ళు వెళ్లగానే అత్తకొడలు ఇద్దరు పాటల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా ఇంట్లో ఒకరు పోయి ఇద్దరు పాటలు పాడేవాళ్ళు అయ్యారు. అత్తకొడలు ఇద్దరు ప్రతి చిన్న మాటకి పాటలు పాడుకుంటూనే ఉండేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు. ఏరా కొడలు ఏమంటాంది? ఏమంటాంది కాదు నాన్న, ఏం పాడుతుంది అని అడగండి. సాగు పాటలు తప్ప అన్ని పాటలు పాడుతాంది. మన తలరాత గట్లా ఉందిరా, ఏం చేస్తాం అని అంటూ ఉండగా వాళ్ళ దూరపు బంధువైన సుబ్బమ్మ అనే ఆవిడ ఇంట్లోకి వస్తూ ఉంది. ఆమెను చూడగానే వేణు, ఈవిడొచ్చిందేంద్రా? ఏనా? ఈవిడొచ్చిందంటే ఓ పట్టాన వదిలి వెళ్ళదురా, జిడ్డులా పట్టుకొని ఉంటది. అవునా అని అంటూ ఉండగానే సుబ్బమ్మ లోపలికి వచ్చి, ఏంద్రా నా గురించి నీ కొడుకు ఏమో చెప్తాన్నావు అని వెటకారంగా అంది. దానికి వేణు కంగారు పడుతూ, అబ్బే ఏం లేదత్తా, ఈవిడ మా మేనత్త చాన్నాళ్ళకొచ్చింది, మర్యాదలవి బాగా చెయ్యాలి అని చెప్తున్నా. అవునా, మరి నాకేంది, ఇది మహా జిడ్డు, వస్తే పట్టాన పోదు అని వినిపించింది అని అంది వేణు షాక్. ముసల్దానికి వయసైనా చెవులు పోలేదు, పాము చెవుల్లా బానే వినపడతాన్నాయి అని అనుకుంటూ ఉన్నాడు. నీ పెళ్ళామేది? ఇంట్లోనే ఉందత్తా, పిలుస్తానుండండి అని చెప్పి ఇంట్లో ఉన్న భార్యని పిలిచాడు. సుశీల హాల్లోకి వస్తూ సుబ్బమ్మని చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ, రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి 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 అని పాడింది. ఆ పాట విని సుబ్బమ్మ ఆనందపడుతూ, ఆహా అమ్మాయి ఎంత గొప్పగా స్వాగతం చెప్పింది, నువ్వు ఉన్నావు మొద్దు వెదవా అని అంటూ ఉంటే వేణు మనసులో, ఇప్పుడు బాగానే ఉంటదిలే, కాసేపు ఆగు, ఆ పాటలు ఎంత భయంకరంగా వినిపిస్తాయో. సుశీల అత్తకి కాఫీ పట్టుకరా. అలాగే అలాగే అలాగే, వేడి వేడి ఫిల్టర్ కాఫీ తెస్తాను అని రాగం తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే సుబ్బమ్మ కూర్చుంటూ, సరస్వతి తల్లి పెద్ద కూతురులా ఉందిరా నీ పెళ్ళం అని అంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ రోజు అలా గడిచిపోయింది. రెండు రోజులైతే కాని సుబ్బమ్మకి సుశీల ఏంటి అనేది తెలియలేదు. సుశీల మంచినీళ్లు కావాలన్నా కూడా పాడుతూనే అడుగుతూ ఉంది. అది చూసిన సుబ్బమ్మ ఆశ్చర్యంగా వేణు దగ్గరికి వచ్చి, ఒరే నీ పిల్లమేంద్ర మంచినీళ్లు తాగుతారా అని అడగడానికి కూడా పాట పాడుతాంది. మొన్నొచ్చిన రోజు సరస్వతి తల్లి పెద్ద కూతురు అన్నావు కదా, మరి పాడదా? అమ్మో ఇట్లయితే ఎట్లరా, చెవులు బోవా. బామ్మ నువ్వు అమ్మ పాటలే విన్నావు, ఇంకా నా పిల్లం పాటలు వినలేదు, అవి కూడా విను అని అన్నాడు. ఆ మాటకి సుబ్బమ్మ షాక్. ఏంది నీ పిల్లం కూడా పాడుతదా? అమ్మ కంటే ఎక్కువ పాడుద్ది అని అంటూ ఉంటే చిత్ర వచ్చి, మిర్చి కావాలా, పకోడి కావాలా, సాయంత్రం స్నాక్స్ కి ఏమి కావాలి అని పాట పాడింది. ఆ పాట విని సుబ్బమ్మ అవాక్కయ్యి, వామ్మో ఇక్కడే ఉంటే నేను పిచ్చిదాన్నయ్యేలా ఉన్నానరా బాబు అని మనసులో అనుకుంటూ ఉంది. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయింది. తెల్లారి అత్త వెళ్ళిపోవడం చూసి, మీ పాటలతో ఇన్నాళ్ళకి ఒక మంచి పనైంది అని మెచ్చుకుంటూ ఉంటే అత్తకొడలు ఇద్దరు, మా పాట తేట తెలుగు పాట, మా పాట తాట తీసే పాట, పాడనా తీయ తీయగా అని పాడుతూ ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు చెవులు మూసుకొని, హరి దేవుడో దేవుడో అని అనుకుంటూ ఉన్నారు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి,
నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.